ఆగండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో త్వరలో ఈ సైట్లో అదేవిధంగా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అయితే చాలా ఓటీటీ అప్డేట్సే ఉన్నాయి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ మూవీ వచ్చేసి దుబారా. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో 15 అక్టోబర్న వస్తుంది. ఈ మూవీలో తాప్సీ మెయిన్ రోల్గా పోటించడం జరిగింది. ఇదొక థ్రిల్లర్, అదేవిధంగా హర్రర్గా ఉంటుంది. సో తెలుగులో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో 15 అక్టోబర్న వస్తుంది కాబట్టి మనకు 16 లేదా 17 ఈ మూవీ అయితే ఈ సైట్లో మనకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి గుడ్ బ్యాడ్ గర్ల్. ఇది మూవీ కాదు, ఇది ఒక వెబ్ సిరీస్. సోనీ లీవ్లో 14 అక్టోబర్న వస్తుంది. మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ మూవీ సిరీస్ తెలుగులో ఉంటే తప్పకుండా 14 అక్టోబర్న సోనీ లీవ్లో వస్తుంది కాబట్టి 15 లేదా 16 ఈ మూడు డేట్లలో ఎప్పుడైనా ఈ సైట్లోకి ఈ సిరీస్ అయితే తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ట్రిగర్. ఈ మూవీ ఆహాలో 14 అక్టోబర్న వస్తుంది. కేవలం తమిళ్లో మాత్రమే వస్తుంది. అయితే ఈ మూవీ త్వరలో తప్పకుండా తెలుగులో కూడా డబ్బింగ్ వర్షను రిలీజ్ చేస్తారు. ఈ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. సో ఎవరైనా తమిళ్ వస్తే ఆహాలో వచ్చాక తప్పకుండా ఈ మూవీని చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి అమ్ము మూవీ. ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చేస్తుంది. సో మెయిన్ రోల్ అంటే లేడీ ఓరియంటల్ మూవీ ఇది. ఇక ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో 19 అక్టోబర్న మన ముందుకు రాబోతుంది. రీసెంట్గా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో వెళ్ళి తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో 19 అక్టోబర్న వస్తుంది కాబట్టి మనకు అదే రోజు రాత్రి 19 అక్టోబర్న ఈ సైట్లోకి అయితే ఈ మూవీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఝాన్సీ మూవీ. హీరోయిన్ అంజలి, ఇక ఈమెనే మెయిన్ రోల్గా ఇందులో పాటించడం జరిగింది. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు కొనుగోలు చేయడం జరిగింది. 20 అక్టోబర్న ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుంది. సో 21 అక్టోబర్న ఈ మూవీ అయితే ఈ సైట్లోకి రాబోతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి కాంతార. ఇదొక కన్నడ మూవీ. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేయడం జరిగింది. 1st వీక్ లేదా 2nd వీక్లో ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో రాబోతుంది. ఈ 15 అక్టోబర్న తెలుగులో థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి గాడ్ ఫాదర్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయడం జరిగింది. ఈ మూవీ 2nd వీక్లో ఈ ఓటీటీలోకి అయితే ఈ మూవీ వస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద గోస్ట్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారే కొనుగోలు చేయడం జరిగింది. ఈ మూవీ కూడా 2nd వీక్లో రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు.